హలో, హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే ఎర్లీ మార్నింగ్ అండి, 4:35 అట్లా అవుతుంది. మాకు ట్రైన్ 6కి, ఇంకా మేము ముందుగానే వెళ్తున్నామన్నమాట. నిడదవోలు వెళ్తున్నాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది ముందు ముందు చెప్తాను. ఇంకా బండి మీద అయితే స్టార్ట్ అయిపోయాం. నేను చిన్ను వెళ్తున్నాము. మా ఇద్దరిని ట్రైన్ ఎక్కించడానికి మా వారైతే వస్తున్నారు. వాళ్ళు నెక్స్ట్ డే వస్తారనమాట. ఇంకా చాలా రష్ ఉంది ట్రైన్, ఇంకా తప్పదు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇంక వెళ్ళామన్నమాట. ఇంకా చూడండి, ఇది నిడదవోలు స్టేషను. 8:30 కల్లా దిగేసాం రత్నాచల్. అది వందే భారత్ ట్రైన్ అండి, అప్పుడే వచ్చింది. ఇంకా నేనైతే ఇంకా వీడియో తీసానమాట. ఇంకా నేను చిన్ను 8:30 కల్లా దిగేసి ఇంకా నెమ్మదిగా వెళ్ళిపోయాము. ఇంకా అక్క, చిన్నక్క, బావగారు, మా హస్బెండ్ నెక్స్ట్ డే వచ్చారు. అంటే May 13th అమ్మమ్మ చనిపోయారనమాట. ఆ చిన్న అమ్మమ్మ చనిపోయారు. ఆ రోజు వెళ్ళి వచ్చేసాము. ఇంకా ప్రేయర్ అది పెడతారు కదా, ఇంకా అది 9th అయితే పెట్టారు. ఇంకా నేను 8th బయలుదేరాను. ఇంకా మా హస్బెండ్, మా బావగారు, చిన్నక్క వాళ్ళు కొన్ని పనులు ఉండడం వల్ల వాళ్ళు ఆ రోజే సండేనే మార్నింగ్ బయలుదేరారనమాట. ఇంకా మేము టిఫిన్ అది చేసేసి బస్ అయితే ఇంకా చూసారు కదా, ఇంకా బస్సులు ఉంటాయి, ఇక్కడ బస్ ఎక్కాలి అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇంకా బస్ అయితే ఎక్కేసాం. తినమన్న సబ్స్క్రైబర్ అంటండి, తను చిన్ను చూసి గుర్తుపట్టి సబ్స్క్రైబర్ని అని అంది. ఫేస్ చూపించమంటే తను సిగ్గుపడింది. సరే అనేసి ఇంకా వదిలేశాను. ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చి అమ్మమ్మ, చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా పెద్దమ్మ వాళ్ళు వంట అది చేస్తున్నారన్నమాట. ఇంకా హడావిడి అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ డేనే కదా ఇంకా రావాల్సిన సామాన్లు, సరుకులు, ఇవన్నీ గ్రోసరీస్ ఉంటాయి కదా, అవన్నీ తెస్తున్నారన్నమాట ఆటోలో. వెజిటబుల్స్ అవన్నీ కూడా, అంటే క్యాటరింగ్ ఇద్దామని అనుకున్నారు. క్యాటరింగ్ అంటే 100-200 అయితే ఓకే, కానీ ఎక్కువ ఎందుకు, ఎక్కువ కదా అనేసి ఇంకా చేయిస్తున్నారన్నమాట. ఇంకా ఒక 500 వరకు పిలిచారు. ఇంకా అందుకని ఇంకా ఇంట్లోనే వంట చేపిద్దామని ఇంకా వంట అతన్ని మాట్లాడి ఇంకా వంట అయితే చేపించేస్తున్నారు. అదైతే మనకి మంచిగా ఉంటుంది అనేసి. ఇంక ఇక్కడైతే మామిడి చెట్టు ఉంది. అమ్మమ్మ వాళ్ళకి చాలా కాయలు కాసినాయి. అంటే ఇక్కడ ఒక పక్షి అయితే ఇక్కడ గూడు కట్టిందని పిల్లలు నన్ను జూమ్ చేసి తీయక్క, జూమ్ చేసి తీయక్క అని అన్నారు. వాళ్ళ సంతోషాన్ని మనం కాదనకూడదు కదా, ఎందుకంటే వాళ్ళు తీసే వరకు ఊరుకోలేదు నన్ను. ఇంక తీశాను. ఇంకా లంచ్ టైం అయ్యేసరికి అరటికాయ టమాటో చేశారు, ఇంకా బెండకాయ మసాలా చేశారు, ఇంకా వైట్ రైస్, పెరుగు, సాంబార్ చేశారనమాట. ఇంకా లంచ్ అయితే తినేసాం. తిన్న తర్వాత ఇంకా సామాన్లు ఒక్కొక్కటి ఇంకా వస్తూ ఉన్నాయి. చుట్టాలు కూడా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. కొంతమంది ఇదే రోజు వచ్చారు, కొంతమంది నెక్స్ట్ డే వచ్చారు. మీరు అబ్జర్వ్ చేయండి, రెయిన్బో అయితే వచ్చింది. కొంచెం చినుకులు పడ్డాయన్నమాట. కొంచెం సేపు లంచ్ అయ్యాక రిలాక్స్ అయ్యి మళ్ళీ వచ్చాము. ఇంకా మళ్ళీ నైట్ ప్రిపరేషన్స్ అనమాట. మళ్ళీ నైట్ అయితే వంట చేస్తున్నారు. నేను కూడా వెజిటబుల్స్ అయ్యి కట్ చేశానన్నమాట. ఆ రోజు పొటాటోను, మునక్కాయ కర్రీ చేశారు. ఇంకా అవి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. కొంచెం ఒక్కబోత అంటే పర్వాలేదు, అంటే మొన్నటి మీద కొంచెం పర్వాలేదు అనిపించింది. మరీ అంత ఒక్కబోత ఏం లేదు. చెట్లు ఉంటాయన్నమాట ఈ అమ్మమ్మ వాళ్ళకి ఎక్కువ, దానివల్ల కాస్త చల్లగానే ఉంది. తిని మా పెద్దమ్మ అనమాట, ఇప్పుడు చనిపోయారు కదా అమ్మమ్మ వాళ్ళ కూతురు, తనకి ఒక కూతురు, 3 కొడుకులు, ఈమె పెద్ద ఆమె, రాజమండ్రిలో ఉంటారు వీళ్ళు. ఇంకా అక్క కూడా వచ్చింది. నేను తీస్తుంటే ఆ పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి బాలు, తర్వాత వాళ్ళ వైఫ్ కూడా వస్తారు చిన్ని, ఇంకా వీడు కూడా వచ్చాడు మా మామయ్య వాళ్ళ అబ్బాయికి. మేము అందరం వీళ్ళు చెప్తున్నారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనేసి నా ఛానల్కి వాళ్ళంతా కూడా చెప్తున్నారనమాట. నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చాను, ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఇంకా నేనైతే ఇంకా అవన్నీ ఏమీ ఉంచలేదు, ఇంకా వాయిస్ తీసేశాను. ఇంకా నైట్ ప్రిపరేషన్స్ అనమాట, వెజిటబుల్స్, ఆల వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, అవి అయితే చేస్తున్నారు. పెద్దమ్మ వాళ్ళకి ముందు ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఇక్కడ. ఇక నాకైతే మార్నింగే లేచాను కదండి 4కి, బాగా హెడ్ఏక్ వస్తే ఇంకా అలా పడుకుంటే మా రిక్కి ఇంకా నాకు తలంతా నొక్కుతూ ఉన్నాడు. చాలా నొప్పి వచ్చేసింది హెడ్ఏక్. ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఇంకా మళ్ళీ లేచి ఇంకా ప్లేట్స్ అవి మళ్ళీ కవర్స్లో పెట్టాలి అని అంటే ఇంకా అలా అవన్నీ చేసేసరికి మాకు 1 అయిపోయిందండి నైట్. ఇంకా అందరం ఉన్నాం కాబట్టి ఇంకా కలిసి చేసేసుకుని మళ్ళీ నెక్స్ట్ డేకి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం అన్నమాట.
ఇంకా వీళ్ళు పని చేయడానికి పెట్టేశారనమాట. ఇక మనమైతే చేయలేం కదా, ఇవన్నీ ఇంకా వాళ్ళే చేసేసుకుంటున్నారు. మేము కాసేపు ఇదంతా అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి, ఇంకా అమ్మమ్మ వాళ్ళ 5 అక్క చెల్లెళ్ళు అండి, ఎవరి హౌసెస్ వాళ్ళకే ఉంటాయి కాబట్టి ఎవరింట్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటాము. ఇంకా ఈ అమ్మమ్మేనండి లాస్ట్ మరి మీకు గుర్తుందో లేదో, సంక్రాంతి అప్పుడు వీడియో తీసినప్పుడు ఈ హౌస్ దగ్గర తీశాను, అప్పుడు తను ఉన్నారు అంటే మంచం మీద ఉన్నారు అప్పుడు, ఇప్పుడైతే ఇంకా చనిపోయారనమాట తినే లాస్ట్ అమ్మమ్మ. వీళ్ళ జనరేషన్ అయితే అయిపోయింది, ఇంకా చనిపోయారనమాట ఇంకా అందరూ అక్క చెల్లెళ్ళు. ఇంకా చూడండి మా అమ్మమ్మది చిన్న ఫ్రిడ్జ్ అనమాట, తను ఒక్కదానికే మా మావి తీసుకున్నారు, ఎంత బాగుందో నాకు చాలా నచ్చింది. ఇంకా పాల ప్యాకెట్లు అవి దాంట్లో పెట్టారు, ఇంకా డ్రింక్స్ కూడా తీసుకొచ్చేసారు ముందు రోజే. ఇది ఇంకా రోజు ప్రేయర్ చేయడానికి సమాధి దగ్గరికి వెళ్తాం కదా, అక్కడ ఇంకా పంచడానికి పలహారం అనమాట, జస్ట్ ఫార్మాలిటీకి అంతే. క్యాండిల్స్, అటుకులు, వేపిన శనగపప్పు, బెల్లం, అరటిపళ్ళు అనమాట, ఇంకా అవన్నీ ప్రిపరేషన్స్. ఇంకా స్నాక్స్కి వచ్చి పకోడీ చేస్తున్నారు. ఇంకా అట్లా అందరం కలిస్తే అదొక సరదా అండి. అందరం కలిసాము, తర్వాత మళ్ళీ కొంతమంది అయితే మిస్ అయ్యారు, 2 అయితే మిస్ అయ్యారు. ఇంకా వాళ్ళు దూరంగా ఉన్నారు, ఒక మామయ్య ఆస్ట్రేలియా, ఒక అమ్మాయి చెన్నై, ఇంకా హైదరాబాద్, ఇట్లా ఉన్న వాళ్ళంతా కొంచెం మిస్ అయ్యారనమాట. ఇది ఎంతమందికి ఇష్టం అండి, బూరిలో పెట్టేది స్టఫింగ్ నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా వంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి, మేము మార్నింగ్ లేచి బ్రష్ చేసి ఇంకా వచ్చేసరికి, అంటే అమ్మమ్మ వాళ్ళది కొంచెం వేరే ప్లేస్లో ఉంటుంది, మిగతా అమ్మమ్మ వాళ్ళది ఒకే చోట ఉంటుంది అనమాట. ఇంకా ఉప్మా చేసేసారు టిఫిన్కి వచ్చి, ఇక్కడ అంతా కూడా ఉప్మానే చేస్తారు. ఇంకా సాంబార్ వేసుకుని తింటాం, కొంతమంది షుగర్ వేసుకుని తింటారనమాట. ఇంకా ఉప్మా, ఇంకా చాయ్ అనమాట, అల్లం టీ పెట్టేసేస్తారు. ఇంకా అది ఫ్లాస్క్లో పోసేస్తే ఇంకా క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట, వడ్డించే వాళ్ళని పెట్టుకున్నారు. ఇంకా వాళ్ళు సర్వ్ చేస్తారు, మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇంకా ఎండ అయితే కొంచెం పర్వాలేదనే చెప్పాలి, ఏంటంటే టెన్షన్ గాల్దుమ్ ఏదన్నా వస్తే ఎట్లాగా, అంటే 500 కదా ఎట్లాగా మళ్ళీ వాతావరణం మారినా భయం కదా, కొంచెం టెన్షనే ఉంటుంది. కానీ దేవుని దయ వల్ల అసలు నిజంగా బై గాడ్స్ గ్రేస్ అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, చక్కగా ప్రశాంతంగా అయితే ప్రేయర్ కానీ భోజనాలు కానీ అంతా సరిపోయింది. ఇంకా సాయంత్రానికి మాకు కూడా సరిపోడగా వంటలు అయితే చేయించారు. ఇంకా నెక్స్ట్ డే ఇంకా మామూలుగా కురవలేదండి భోజనం, లంచ్ టైంలో మామూలుగా కురవలేదు, చాలా పెద్ద వర్షం అయితే కురిచింది. ఇంకా మేమందరం అనుకున్నాం ముందు రోజు వర్షం వస్తే మామూలుగా ఉండేది కాదు, ఏం లేదండి చిరాకు అయిపోతుంది. ఇంకా అలాగా మంచిగా అయితే ప్రేయర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇంకా టీ అయితే పెట్టేస్తున్నారు, మా మావయ్య కొంచెం మా వంటాయనికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే స్లో మోషన్లో చిన్న క్లిప్పింగ్ అయితే క్యాప్చర్ చేశానమాట. ఇంకా అల్లం టీ ఇక్కడ 3 ఇంకా తాజ్మహల్ అయితే అంతమందికి వేయరు కదా, అంటే చుట్టాలు బయట వాళ్ళని కూడా భోజనాలు చెప్తాం కదా, వాళ్ళు కూడా వచ్చి టిఫిన్ చేసి టీ తాగి వెళ్తూ ఉంటారు, నెక్స్ట్ మళ్ళీ ప్రేయర్కి అది వస్తారనమాట. ఇంకా అట్లాగా వంటలు అయితే చక్కగా జరిగాయండి. ఏం లేదండి, మెనూ వచ్చేసి బిర్యానీ రైస్, చికెన్, పెరుగు చట్నీ, సాంబార్, వెజ్ కర్రీ వచ్చి మునక్కాయ జీడిపప్పు, గోంగూర పచ్చడి, బూరె, తర్వాత డ్రింకు, ఐస్ క్రీమ్ అయితే వేశారు. ఇంకా చాలా చక్కగా వంటలు అయి కూడా మంచిగా కుదిరాయి. ఇక్కడ కంపల్సరీ అండి బూరె అయితే కంపల్సరీ వేస్తారు. దట్టు ఈ అమ్మమ్మ ఎక్కువ వీళ్ళ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా బూరె అయితే వేశారు తనకి ఇష్టమని. ఇంకా దాని విధంగా కూడా బూరైతే యాడ్ చేశారు. ఇంకా మాకు కూడా వేడివేడిగా బూరలు తినడం చాలా ఇష్టం, కానీ అసలు ఈ స్టఫింగ్ కొంచెం ఏంటో, ఈ ఫ్లేవర్, ఆ ఇలాచి, ఆ శనగపప్పు, ఆ బెల్లం, ఆ మూడిట్ల కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. మేము కొంచెం ముందే తినేసాము. ఇంకా టీ అయితే ఇంకా పట్టి ఇంకా వచ్చిన వాళ్ళకి, పనిచేసే వాళ్ళకి అందరికీ ఇస్తున్నామన్నమాట. ఇంక ఇది మునక్కాయ జీడిపప్పు చేశారు. ఆ జీడిపప్పు వేసినప్పుడు 2 తినడం మనకు ఆనవాయితీ కదా, తీసుకుని అది కామెడీ అనమాట. సరదాగా ఉందండి, కానీ
ఆ వాయిసే పెట్టేస్తే బాగుండేది, కానీ మీకు ఎట్లా అంటే డిస్టర్బెన్స్గా అనిపిస్తుందని నేనైతే అది తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అంటే ఫంక్షన్ అంటే అందరూ మాట్లాడుతూనే ఉంటారు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని నేనైతే అది డిలీట్ చేసేసాను. ఇంకా చికెన్ వచ్చి 50 kgs అండి, ఇది చికెన్కి కర్రీకి తీసుకొచ్చారు. ఈ కట్లో వంటలు అయితే చాలా చక్కగా చేసేసారు. గోంగూర పచ్చడి కూడా ఇంకా రెడీ చేస్తున్నారన్నమాట. ఇంకా అందరూ కొంచెం నేను చెప్పాను కదా ఇది అందరికీ ఇష్టమని, బూరిలో పెట్టేది స్టఫింగ్ కొంచెం అందరూ తింటున్నారు. ఇంకా మా అక్క కూడా వచ్చేసారు, అంటే పక్క వీధి అని చెప్పాను కదా. ఇంకా ఇదిగోండి ఇట్లా వచ్చేది, ఇది ఇంకొక బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఇంకా అంతా అయిపోయి టిఫిన్స్ చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాం. ఆ బ్లాక్ కలర్లో ఉన్నది అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ తాతయ్యది. ఇంకా పక్కన ఇవన్నీ అమ్మమ్మ వాళ్ళ పొలాలన్నమాట, వరుసగా ఉంటాయి 5 అమ్మమ్మ వాళ్ళవి. ఇంకా ఎవరి పొలంలో వాళ్ళని బరియాలన్నమాట చేసేసారు. ఇంకా అమ్మమ్మ ప్రేయర్ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత, చాలా ఎండ ఉందండి కానీ తప్పదు వెళ్తాం ఖచ్చితంగా. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వరకు వెళ్ళి వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ వరకు ప్రేయర్ అయితే జరుగుతుంది. అంటే అవుటర్స్ అంటే ఇంక భోజనం టైంకి వస్తారు, ఇంకా దట్టు ఆ రోజు సండే కదా అందరికీ ప్రేయర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళారు. ఇంకా ఆరాధన అయితే జరుగుతుంది. ఇంకా కొంచెం ఎండనే ఉంది, ఏమంటారు ఈ టెంట్లు అవి వేయడం వల్ల కొంచెం గాలి అది రాలేదు. ఇంకా చిన్ను ఇంకా అందరూ కూర్చున్నారు. ఇంకా ఫ్యాన్స్ అయితే పాపం పెట్టారు. ఇంకా మా అమ్మమ్మ అండి, తను ఏం చదువుకోలేదు కానీ తనకున్న ఇంట్రెస్ట్ ఏంటిది అంటే పరిచర్య చేయాలని. దేవుని పరిచర్య చేయాలంటే మనకి చదివే ఉండక్కర్లేదు, మనకి ఆశ ఉంటే చాలు, ఆశను బట్టి దేవుడు ఆశీర్వదించారు తనని. ఇంకా మేమైతే సాంగ్స్ పాడాము, అయితే వీడియో ఏం తీయలేదు, జస్ట్ ఫొటోస్ వరకే. ఇంకా మా హస్బెండ్ తర్వాత మా బావగారు అయితే బైబిల్ రీడింగ్ అయితే చేశారు. ఇంకా అలాగా మొత్తం అంతా ప్రేయర్ చాలా మంచిగా జరిగింది. అంటే తను చేసినవి అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అందరూ కూడా షేర్ చేసుకున్నారన్నమాట. ఇంకా మేము ఇంకా మాట్లాడాలి అని అంటే మాట్లాడవచ్చు కానీ అసలు టైం లేదు, అప్పటికే చాలా టైం అయిపోయింది, 12:30 అయిపోయింది. మరి విలేజెస్లో లంచ్ అంటే 1 కంపల్సరీ కదా, ఇంకా మళ్ళీ అందరినీ చూసుకోవాలి కదా. ఇంకా అందుకనే షార్ట్ అండ్ స్వీట్ అనే చెప్పాలి ప్రేయర్ కూడా. ఇంకా అందరూ కూడా ఫోటో అది పెట్టి ఇంకా క్యాండిల్ వెలిగించారు. ఇంకా అక్కడ ఉంటుంది కదా అట్లా చేశారు. ఇంకా ఫ్లవర్స్ అది వేయడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 3 కొడుకులు కోడళ్ళు వాళ్ళ పిల్లలు కూతురు. అల్లుడైతే పెదనాన్నగారు అయితే చనిపోయారు, ఎన్ని ఇయర్స్ నాకు గుర్తులేదు కానీ చనిపోయారనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వేసిన తర్వాత ఇంక మేము కూడా అందరూ వెళ్ళి వేసామన్నమాట. వేసి ఇంకా ప్రేయర్ అయితే జరిగింది. అంటే ఇంకా లూథరన్ చర్చ్కి వెళ్ళారు వారన్నమాట అమ్మమ్మ. ఇంకా వాళ్ళు కూడా వచ్చి ప్రేయర్ అది జరిగించారు. ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. భోజనాలు అయితే ఫుల్ క్రౌడ్ అండి బాబు, అసలు ఒకేసారి వచ్చేస్తారు కదా ఇంకంతమంది. అక్కడ బఫే సిస్టమ్ ఏం లేదు. ఇంకా మేము ఏం చేసామంటే కొంతమంది పాస్టర్స్ కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వరకు ఇంట్లో అరేంజ్ చేసేసామన్నమాట, లోపల పెట్టేశాము. ఇంకా తిను చెప్పాను కదా బాలు, తను వాళ్ళ అమ్మమ్మ గురించి చెప్పారు. తిను మా బాబాయ్ అండి, రమేష్ బాబాయ్. తను కూడా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి అనమాట. ఇంకా వీళ్ళంతా తన గురించి మాట్లాడి ఇంకా అలా అలాగా జరిగింది ప్రేయర్ అయితే. ఇవన్నీ మాకు మంచి మెమరీస్ అనమాట. ఇంకా తను గురించి చెప్పాలి అని అంటే చాలా యాక్టివ్గా ఉండేది, తను చిన్నదనమాట. 5 అక్క చెల్లెళ్ళు, తను చిన్నది చాలా చిన్నది. 5 ఆమె తను, ఇంకా తను చనిపోయారు. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయినాయి, ఫ్లెక్స్ అది తీసేసి ఇంకా మెను అయితే మీకు చెప్పాను కదా ఇంకా స్టార్ట్ చేసేసారు. ఇంకా మేము పిల్లలకి అది పెట్టడము, ఇంకా మేమైతే ముందేం కూర్చోలేదండి. ఇంకా భోజనాలు అంతా అయిన తర్వాతే కూర్చున్నాము. ఇక్కడ అరిటాకులో భోజనం అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా అరటి తోటలు ఉంటాయి కదా, ఇంకా అరిటాకులు అయితే తెప్పించి పెట్టారనమాట. ఇంకా క్యాటరింగ్ ఇచ్చేసామని చెప్పాను కదా, క్యాటరింగ్ అంటే వంటలు కాదండి, వడ్డించే వాళ్ళకి ఇచ్చారు. ఇంకా ఇది నైట్ టైము, మళ్ళీ కాసేపు అందరు రిలాక్స్ అయ్యి కాసేపు అందరం మంచి చెడ్డ మాట్లాడుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి సాయంత్రం అనమాట. ఇంకా అవే భోజనాలు ఉండేసరికి ఇంకా చిన్న ప్లేట్ అనమాట ఇది. ఇంకా చిన్న మేమంతా మళ్ళీ
వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. ఇంకా ఉన్న వాళ్ళ వరకు మళ్ళా వచ్చి భోజనం అది అదే ఫ్రెష్ అయిపోయి వచ్చి భోజనం అది చేసి మళ్ళీ కాసేపు కూర్చొని, అంటే ఉదయం మాట్లాడుకోలేం కదా, అంటే కొంచెం టెన్షన్లో ఉంటాం, ఎలా జరుగుతుంది, క్లైమేట్ ఎలా ఉంటుంది, సపోర్ట్ చేస్తుందా లేదా అన్నట్టు ఉంటుంది కదా. ఇంకా భోజనం అది చేసి కాసేపు కూర్చొని డ్రింక్స్ అవి తాగి మంచి చెడ్డ మాట్లాడుకొని ఇంకా పిల్లలు అది ఆడుకున్నారు కాసేపు. ఇంకా అందరం కలిసాం కదా, చాలా రోజులైంది కదా, ఇంకా చాలా చల్లగానే ఉందిలేండి. ఇక్కడ నేను చెప్పాను కదా అమ్మమ్మ వాళ్ళకి ఎక్కువ ఓపెన్ ఏరియా ఎక్కువ, దట్టు చెట్లు ఎక్కువ, అన్ని చెట్లు ఉంటాయి కాబట్టి చల్లగా గాలి అయితే వేసింది. అయినా సరే మా మామయ్యళ్ళు టేబుల్ ఫ్యాన్లు కూడా పెట్టారు. ఇంకా సరదాగా అలా కూర్చొని మాట్లాడుకుంటూ తిన్నాము. ఇంక చూసారా, మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట, 2 డేస్ నుంచి నిద్ర లేవు కదా. ఇంకా అలాగే కూర్చుని చిన్ను అయితే కాసేపు డ్యాన్స్లు అవి వేసింది, ఫ్యాషన్ షోస్ వేసింది. ఇంక ఇవన్నీ ఏం క్యాప్చర్ చేసేంత ఓపిక లేదు. తర్వాత ఇంకా వీళ్ళు మెహందీ కొనుక్కున్నారు, కోన్ కొనుక్కొని ఇంకా వాళ్ళు అక్క చెల్లెళ్ళు పెట్టుకుంటున్నారన్నమాట చిన్ను. తర్వాత మా మామయ్యమ్మ సాన్వి, ఇంకా రిషి, నిహారిక, మా బాబాయ్ వాళ్ళ పెద్ద బాబాయ్ వాళ్ళ అమ్మాయి, చిన్న బాబాయ్ వాళ్ళ అమ్మాయి, ఇంకా వాళ్ళు కూర్చొని మెహందీ అయితే పడుతున్నారు. దానికి ఫ్లాష్ లైట్ పెట్టి మరీ వేస్తున్నారు. అందరూ సరదాగా పెట్టుకున్నారన్నమాట. ఇంకా అలా అలాగైతే గడిచిపోయిందండి. ఇది జూన్ 9 అన్నమాట. మళ్ళీ 12th నుంచి స్కూల్స్, 12th ప్రమాణ స్వీకారం కాబట్టి 13th నుంచి స్కూల్స్ కాబట్టి మేము ఇంకా 9th రెస్ట్ తీసుకొని ఇంకా అక్కడే కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది ఏమో ఏమంటారు 10th బయలుదేరామన్నమాట. ఇంక ఇదిగోండి, మేము 10th ఈవినింగ్ అందరం బయలుదేరిపోయాము. కొంతమంది బస్సు ఎక్కేశారు, కొంతమంది బండ్ల మీద వెళ్ళిపోయారు. మా ఫ్యామిలీ వరకు మేము రైల్వే స్టేషన్ నిడదవోలు ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఆటోకి వచ్చి ప్రశాంతికి అయితే వచ్చేస్తున్నామన్నమాట. ఇంకా హ్యాపీగా, ఇంకా క్లైమేట్ కూడా చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు ఉన్నంత సంతోషం వచ్చేటప్పుడు ఉండదు, ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఎంతో హ్యాపీగా వెళ్తాం, ఎందుకంటే మన ఊరు మన వాళ్ళు అన్న ఇది ఉంటుంది. అక్కడ ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా, అంటే మనం ఉండట్లేదు కాబట్టి అక్కడ ఏసీస్ అవి ఏమీ ఉండవు కదా, అయినా సరే అందరం కలుస్తాము అన్న హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా. ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళాము, ఇంకా ట్రైన్ వస్తుంది అని ఇంకా అటువైపు వెళ్ళేసాం. ప్రశాంతికి వస్తున్నామండి. ఇంకా అక్క వాళ్ళు ఏమంటారు, అక్క వాళ్ళు స్టాఫ్ కదా, ఇంకా వాళ్ళతో పాటు ఏసీ బోగి అయితే ఎక్కేసాము. ఇంకా 7:30 కల్లా వచ్చేసాము. ఇంకా రిక్కి అయితే మమ్మల్ని దించడానికి వచ్చాడు. వాళ్ళు గుంటూరు దిగుతారు కదా, మేము విజయవాడ కదా, కొత్తగా ఉంది నాకైతే విజయవాడ దిగడం, ఇదే ఫస్ట్ టైము విజయవాడ వచ్చిన తర్వాత. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు. ఇంకా బండి మీద అయితే మేము ఇంటికి వచ్చేసాము. ఇదండి ఈ వ్లాగ్. చాలా అలసిపోయాము, వచ్చి రెస్ట్ తీసుకోవాలి. ఇంకా విజయవాడ వచ్చేసాము, ఫుల్ ట్రాఫిక్, నెక్స్ట్ డే ప్రమాణ స్వీకారం కదా. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్.